ఏజ్లో మీకు అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది రియల్ ఎస్టేట్ అనేది? రియల్ ఎస్టేట్ ప్యాషన్తోనే వచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ ప్యాషన్తో వచ్చాను, తర్వాత ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్యాషన్. అంటే ఎలా అంటే, ఈరోజు మనం ఒక తక్కువ ప్రైస్లో ఒక పర్సన్కి మనం సేల్ చేసాం, అది రేపు 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ అవుతుంది. ఆ రోజు వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకొని మంచిగా అనుకుంటారు. మనమేమి ఒక 10,000 అమ్మేసి అది 5,000 పడిపోతుంది అనుకోండి, అప్పుడు తిట్టుకుంటారు. ఈ ఇటువంటి దాంట్లో అలా కావడానికి ఆప్షన్ లేదు ల్యాండ్లో. దట్టు ఏంటంటే, హైదరాబాద్ మార్కెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే అండి, త్రూఅవుట్ ఇండియాలో వచ్చేటికి హైదరాబాద్ నెంబర్ 1లో ఉందండి ప్రెసెంట్. ఎందుకంటే ఫారినర్స్ ఎన్ఆర్ఐస్ కూడా వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ సముద్ర తీరం ఎట్లా ఉంటుంది లేదండి, ఎర్త్క్వేక్స్ వచ్చి ప్రాబ్లమ్స్ రావడానికి. హైదరాబాద్ అనేది సేఫెస్ట్ ప్లేస్ ఇన్వెస్ట్ చేయడానికి. దట్టు ఏంటంటే మనకి ఇన్నర్ రింగ్ రోడ్, ముఖ్యంగా బతకడానికి ఎవరైనా ఏ పనైనా చేసుకుని ఏ పనైనా చేసుకోవచ్చు. అంటే 10,000 సంపాదించేవాడు లగ్జరీగా బతకచ్చు, 1,00,000 సంపాదించేవాడు లగ్జరీగా బతకచ్చు. అంటే 10,000 సంపాదించేవాళ్ళు 50 రూపాయలు ఫుడ్ తింటే, 1,00,000 సంపాదించేవాళ్ళు 5,000 రూపాయలు ఫుడ్ తినచ్చు. వేరియేషన్ అంతే కానివ్వండి, బతకడం అయితే ఎవరి సంపాదనకు తగినట్టు వాళ్ళు బతకచ్చు. ఆ విధంగా హైదరాబాద్ ఉంటుంది. దట్టు ఏంటంటే మనకి డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే ఏంటంటే, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఇప్పుడు నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ అంటున్నాం. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ రీజనల్ రింగ్ రోడ్ వరకు వెంచర్లు వేయడం, సేల్స్ అనేది జరగడం అయిపోతుంది. ఇంకా మార్కెట్ విషయానికి వస్తే ఏంటంటేనండి, గురునాథ్ గారు చెప్పినట్లు స్టాగ్నెట్ అవడం అనేది ఉంటుంది, కానీ డౌన్ఫాల్ అనేది ఉండదు. ఎందుకు డౌన్ఫాల్ అనేది ఉండదు అంటే, ఇదేం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఏదైనా ఒక చాక్లెట్ అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ పోతాం, పెరుగుతూ పోతుంది. ల్యాండ్ అనేది ఏం పెరుగుతూ పోదు, డిస్టెన్స్ పెరుగుతూ పోతుంది. డిస్టెన్స్ పెరిగే కొద్దికి ప్రైస్ డౌన్ అవచ్చేమో. మనం ఉన్న ప్లేస్కి దానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. అంటే పర్చేస్ చేసే కస్టమర్ కూడా ఎలా ఆలోచిస్తారంటే, నా ఇంటి నుంచి దగ్గర ఉండాలని కొంతమంది అనుకుంటారు, కొంతమంది అవుటర్ రింగ్ రోడ్ నుంచి దగ్గర ఉండాలి. అంటే కొంతమంది అసలు సిటీకి దూరంగా ఉండాలనుకుంటారు, రకరకాలుగా ఉంటారు. అంటే అది పీపుల్ మైండ్ సెట్ ని బేస్ చేసుకొని కస్టమర్ టు కస్టమర్. మీరు మేబీ అంటే ఇప్పుడు వీళ్ళంతా ఎండీలు చైర్మన్ గా ఉన్నారు, మీలాంటి వాళ్ళు జనరల్ మేనేజర్లుగా ఈ జనరేషన్ ని, లేదంటే అంటే ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడంలో మేబీ ఆ కమ్యూనికేషన్ బాగుంటుందేమో. అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా మాక్సిమం కూడా 35 నుంచి 45 ఏజ్ లో ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్ మాట్లాడుకుంటే, కొన్ని పేపర్ యాడ్స్ కావచ్చు, టీవీ పబ్లిసిటీస్, ఇలా మార్కెట్ పడిపోయింది అంటారు. మార్కెట్ పడడం ఏముండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 100 మంది పర్చేజెస్ ఉన్నారనుకోండి, మనం కన్స్ట్రక్షన్ ఎన్ని చేస్తున్నాం, 1,000 చేస్తున్నాం. రేర్ కేసెస్ లో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. ఎక్కడైనా అంటే మౌత్ పబ్లిసిటీ కూడా వస్తుంది కదండి, ట్రిపుల్ వన్ జీవో కానివ్వండి, మౌత్ పబ్లిసిటీలో కూడా ఎలా వస్తుంది అంటే, రియల్ ఎస్టేట్ పడిపోయిందంట, ప్రైజెస్ తగ్గుతాయేమో, ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రైజెస్ తగ్గుతాయేమో అనుకుంటారు. వీటి వల్ల ఏంటంటే మార్కెట్ పడడం అనేది ఉండదండి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక టెన్ మెంబర్స్ పర్చేస్ చేసుకుందాం అనుకుంటాం. మనం కన్స్ట్రక్షన్ ఎన్ని చేస్తున్నాం, 100 చేస్తున్నాం. ఈ 10 అయితే సేల్ అయిపోతున్నాయి, 90 అట్లా ఆగడంతో ఏంటంటే రియల్ ఎస్టేట్ ఆగిందేమో, పడిందేమో, ప్రైజెస్ తగ్గుతాయి దీనివల్ల అనే ఆలోచనలో మనుషులు ఉంటారు. కానీ సేల్ అనేది యాస్టీస్ జరిగిపోతుంది. అంటే రిక్వైర్మెంట్ అనేది రైట్, ప్రొడక్టివిటీ అనేది వేరు వేరుగా ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆనాడు హైదరాబాద్ లో వచ్చినటువంటి కంపెనీలు ఎన్ని, ఈనాడు ఉన్నటువంటి కంపెనీలు ఎన్ని. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఆ రోజు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఎంత, ఆ రోజు ఉన్నటువంటి వెంచర్స్ ఎన్ని, ఈ రోజు ఉన్నటువంటి ఎన్ని, అప్పుడున్న అభిరుచులు, ఇప్పుడున్న అంటే గబాలిన పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చి కొనాలి అంటే అంత ఆసక్తి చూపించేవాళ్ళకి. ఇప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ అక్కడ ఒక ఇల్లు ఉన్నా సరే ఇక్కడ కూడా సిటీలో ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటున్నారు. దగ్గర దగ్గరలో చాలా ఎలా ఉంటదంటే, రవిశంకర్ గారు ఇందాక మీరు ధరణి గురించి మాట్లాడారు కదా, అంటే ఏంటి ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? అంటే నిజానికి ఈ ప్రాబ్లమ్స్ సరే మీకు రియల్టర్స్ వచ్చేదేమో మీరు పెద్ద స్థాయిలో సాల్వ్ చేసుకుంటారు, 20-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. కానీ ఈ కొన్న వాళ్ళకి పబ్లిక్ కి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదే ధరణిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. అందరి పేరు ఎక్కువ. ఒకవేళ నేను 10 సంవత్సరాల క్రితం ఒక ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకున్నాను, ఇప్పుడు రైతు రిజిస్ట్రేషన్ చేయటం అకౌంట్ రెడీగా ఉన్నాడు, కానీ ఆయన పేరు వెళ్ళిపోతుంది, ఈ అగ్రిమెంట్ చెల్లతల. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. తీరుస్తామంటుంది కానీ గవర్నమెంట్ తీర్చట్లేదు. ఏదో ఒక కమిటీ వేస్తారు, ఆ కమిటీ వాళ్ళు కూడా ఒక జోక్గా తయారయ్యారు. దీనివల్ల చాలా ఫెయిల్యూర్ అవుతున్నారు. కొన్ని సైట్లు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కోర్టులో ఉన్నాయి. ఈ కోర్టులు కూడా
డ్రాగన్ చేయటం వాటి వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఆ కోర్టులో ఉన్నప్పుడు రేటుకి ఇప్పుడు రేటుకి జడ్జిలు ఆ పేపర్లు తీస్తే వాళ్ళు షాక్ అవుతారు. అవునవును. మరి ఇలాంటిది కొంచెం ఫాస్ట్ గా అంటే ఫాస్ట్ ట్రాక్స్ లాంటివి ఏమైనా ఉండాలి. అదే కదా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతున్నప్పుడు. ఇప్పుడు నేల ఆదాయం మూలాదాయం అమ్మా, మనకి ఎన్ని నగలున్నా ఏమున్నా నేల నుంచి వచ్చే ఆదాయమే మన పూర్వీకుల నుంచి కూడా మూలాదాయం అంటాం. ఇప్పుడు మన బిడ్డలకు ఏమైనా కట్నం ఇవ్వాలంటే ఓ 4 ప్లాట్లు ఇస్తే అవే కోటాను కోట్లు అయిపోతాయి. నువ్వు ఎంత బంగారం కిలో ఇచ్చినా 2 కిలోలు ఇచ్చినా అది మ్యాటరే కాదు. ఈ నేల చదువు రెండు భూమి రోజు రోజు పెరిగిపోతుంది ఒత్తిడి. ఇప్పుడు హైదరాబాద్ లో ఎలా ఉందంటే కొన్ని లక్షల మంది అమెరికా వెళ్ళిపోయాం విదేశాలు, అవన్నీ రిటర్న్స్ వస్తున్నాయి డబ్బులన్నీ. ఆ డబ్బులు ఎక్కడ పెడుతున్నా బ్యాంకులో పెడతలా. ఇంతకుముందు బ్యాంకులో డిపాజిట్లు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎవరు బ్యాంకు జోలికి పోట్ల మొత్తం భూమిలోనే దాస్తున్నారు డబ్బు. అందుకని భూమి తక్కువ ఉంది, వాల్యూ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. రియల్ ఎస్టేట్ లో మేముండి మా అంచనాలకు మించిపోతుంది రేట్లు. ఇవాళ రేటు రేపు రేటు నెక్స్ట్ మంత్ రేటు అట్లా అయిపోతుంది. దీనికి అంతటి కారణం ఏంటంటే హైదరాబాద్ బాగా ఇక్కడ ఒక 10-15 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్, విపరీతమైన కంపెనీలు, ఇప్పుడు ఇంతకుముందు మార్వాడీస్, కొంతమంది కొన్ని వర్గాలు ఉండి వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఐటీయేనా అండి, ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి కదా, అన్ని చిన్న ఆర్థిక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. అదే అన్ని వ్యాపారస్తులు ఒక ప్లాట్తో తృప్తి పడతారు. ఒక్కడు 10 ప్లాట్లు 20 ప్లాట్లు 30 ప్లాట్లు మా పిల్లలకి ఒక్కడికి 4-4 ఇద్దామని ఇన్వెస్ట్మెంట్ బాగా వెళ్ళిపోతున్నారు. విదేశాల నుంచి రిటర్న్ డబ్బు వస్తుంది, మంత్లీ రెంట్ కూడా వస్తుంది. ఒకవేళ ఇల్లు కొనుక్కొని రెంటల్ బేస్ అండి, రెంటల్ బేస్ ఉంది కాబట్టి పర్చేజ్ చేస్తాం. అదే 10,000 పెట్టి గజం కొంటే నెక్స్ట్ ఇయర్కి 20,000 అవుతుంది. ఎక్కడ అది సేఫెస్ట్? ఎవడన్నా ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చామనుకున్నాడు ఎగ్గొడుతున్నాడు, బ్యాంకులో పెడితే బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు ఎక్కువ పెడితే మాకు గ్యారంటీ ఇవ్వమని. దీన్ని ఇది చేసుకుని ప్రజలందరూ కూడా భూములు కొంటాం. ఇదే ఎక్కడెక్కడ ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ఈ 10 జిల్లాల్లో పూర్వం 10 జిల్లాల్లో ఎక్కడ చూసినా అదే రేట్ ఉంది. దాదాపుగా హైదరాబాద్ చుట్టుపక్కల 7 జిల్లాలు కనెక్ట్ అయి ఉంటాయి, 7 జిల్లాల్లో కొంటున్నట్టు. దీనికి ఇంకో కారణం పక్క రాష్ట్రాల్లో సరైన విధానం పరిపాలనా విధానం లేకపోవటం, అక్కడ జనాల సెంటిమెంట్ దెబ్బతింటాం, వాళ్ళందరూ కూడా పొలవమని హైదరాబాద్ వచ్చేయటం, ఇక్కడ కొనేయటం. ఇక్కడ సేఫెస్ట్ ఉంది రేటు. అక్కడ అంటే ఇప్పుడు ఆయన గురురాజు గారు చెప్పినట్లుగా అసలు ఎక్కడ ఆకుండా వెళుతూనే ఉంది, బట్ ఎక్కడన్నా కొంచెం స్తబ్దుగా ఉంటుంది అనుకుందాం. కానీ 2014-19 మధ్యలో 18 అంటే ఆ 5 ఇయర్స్లో ఎలా ఉంది, 18 తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? మరి ఇప్పుడు అమ్మా మీరు పక్క రాష్ట్రం అన్నారు కాబట్టి నేను దీన్ని ఈ పక్క రాష్ట్రాలు అస్తవ్యస్త పరిపాలన వల్ల పక్క రాష్ట్రం అంటే పేరు చెప్పాలా? ఆంధ్రప్రదేశ్. మీరంతా చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న కేటీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, మీలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు డిప్లొమాటిక్ గా ఆ పేరు మాత్రం చెప్పరు, అంతా చెప్తారు. సరే, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న అస్తవ్యస్త విధానాల వల్ల పొలం అని చాలా దగ్గర కదమ్మా బోర్డర్ ఇటు వచ్చేస్తున్నారు. అట్లానే కర్ణాటకలో ఒక ల్యాండు ఇచ్చేయాలంటే వ్యవసాయ భూమిని మామూలు ల్యాండ్గా మార్చాలంటే చాలా కష్టతరమైంది. అందుకని వాళ్ళు పొలం అని ఇటు వచ్చేస్తున్నారు. ఈ హైదరాబాద్లో పెరుగుతున్న రేంజ్ రేటు నీకు ఇండియాలో ఎక్కడా లేదమ్మా. ఇది 1-2, 2-4, 4-8 అట్లా అవుతుంది. ఇక్కడ ఏదో తక్కువ గ్రోత్లో లేదు. అందుకని ప్రతి ఒళ్ళు ఎగబడి కొంటాం. మేము రియల్ ఎస్టేట్లో ఉండి మాకే ఆశ్చర్యంగా